Hi friends, welcome back to JIS Enlightened Education YouTube channel. కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియోస్ అప్లోడ్ చేయడం లేట్ అనేది కాబట్టి ఇప్పటి నుంచి మీకు రెగ్యులర్ గా వీడియోస్ వస్తూ ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణ నోటిఫికేషన్ వచ్చింది, దాంట్లో తెలంగాణ అసైన్ కానిస్టేబుల్, అదేవిధంగా గ్రూప్ వన్, గ్రూప్ టూ, గ్రూప్ త్రీ, గ్రూప్ ఫోర్. తెలంగాణ అసైన్ కానిస్టేబుల్లో ఇంగ్లీష్ అనేది కీలకమైన పాత్ర. దాదాపు ఇంగ్లీష్ నుండి 30 మార్క్స్ వస్తాయి. ఇంగ్లీష్ పై పట్టు సాధించాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. మనకి ఆర్టికల్స్ నుంచి దాదాపు 2 లేదా 3 మార్కులు మనకి తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ అడగడం జరుగుతుంది. కాబట్టి జాబ్ రావాలంటే మనకి ఒక్క మార్కు కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు మన వీడియో డెఫినెట్ ఆర్టికల్ ది, అంటే డెఫినెట్ ఆర్టికల్ ది అనే ఆర్టికల్ మనము ఏ విధంగా ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి, మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉందని ఎప్పుడు ఉపయోగించాలి అనేదాన్ని బట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆర్టికల్స్ను ఆన్సర్ చేయాలి, ఏ విధంగా ఆర్టికల్స్పై ప్రశ్నలు ప్రీవియస్ క్వశ్చన్స్లో ఇచ్చారు, ఏ విధంగా అడగవచ్చు అనే దానిపైన నేను ఒక చక్కటి వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయద్దండి, స్కిప్ చేస్తే మీకు ఏది అర్థం కాదు. కాబట్టి మనం టాపిక్లోకి వెళ్తాము. డెఫినెట్ ఆర్టికల్ ది. డెఫినెట్ ఆర్టికల్ ది ఈజ్ యూజ్డ్ వెన్ వి స్పీక్ ఆఫ్ ఏ డెఫినెట్ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. మనకి డెఫినెట్ ఆర్టికల్ దీని ఒక ఫలానా వ్యక్తి లేదా వస్తువు లేదా ప్రదేశం గురించి నిర్దేశించి చెప్పినప్పుడు మనము డెఫినెట్ ఆర్టికల్ దీని ఉపయోగిస్తాము. ఓకే, లెట్స్ I will tell you a few examples how to use the definite article the and when we use the definite article the. The is used before the superlative degrees. అంటే superlative degrees ముందు మనము ఖచ్చితంగా definite article దీని మనము ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద రిచెస్ట్ తీసుకుందాం. ద రిచెస్ట్ అని మనం ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ రిచెస్ట్ మీద మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఎలన్ మస్క్ ఈజ్ డాష్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ మనకి ఆప్షన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ లేదా యాన్ లేదా ది లేదా నో ఆర్టికల్ ఉపయోగిస్తాడు. ఇక్కడ రిచెస్ట్ అనేది మనకి సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి అక్కడ మనము ది అనే ఆర్టికల్ని, డెఫినెట్ ఆర్టికల్ని మనము ఉపయోగించాలి. ఇప్పుడు మనం ఒక కరోనా మీద ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. Corona is dash worst disease in the world. ఇక్కడ వర్స్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ, దానికి పాజిటివ్ డిగ్రీ ఉంది, కంపారిటివ్ డిగ్రీ ఉంది. బ్యాడ్, వర్స్, వర్స్ట్ కాబట్టి దీంట్లో ఏం ఉపయోగించాలి, మనము ది అనే ఆప్షన్ని ఉపయోగించాలి. అదేవిధంగా ది బెస్ట్, ఆ ది బెస్ట్ మీద మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాము. సచిన్ టెండూల్కర్ ఈజ్ డాష్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆప్షన్స్ ఇస్తాడు, ఏ యాన్ ది లేదా నో ఆర్టికల్ అని. ఇక్కడ బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి మనము ది అను, డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించాలి. అదేవిధంగా మనము బిఫోర్ ద డైరెక్షన్స్, డైరెక్షన్స్ ముందు మనము డెఫినెట్ ఆర్టికల్ దీని ఉపయోగించాలి. ది ఈస్ట్, ద వెస్ట్, ద నార్త్, ద సౌత్. అదేవిధంగా మనము బిఫోర్ ద డ్యామ్స్ వి షుడ్ యూజ్ ద డిఫరెంట్ ఆర్టికల్ ది. ద పోల్వరం ప్రాజెక్ట్, ద నాగార్జునసాగర్ ప్రాజెక్ట్, ద హిరాకుడ్ ప్రాజెక్ట్. బిఫోర్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వీ హ్యావ్ టు యూజ్ ద డిఫరెంట్ ఆర్టికల్ ది. మనము సంగీత వాయిద్యాల ముందర మనము డెఫినెట్ ఆర్టికల్ దీని ఉపయోగించాలి. ద తబలా, ద గిటార్, ఎట్సెట్రా. వి షుడ్ యూజ్ డెఫినెట్ ఆర్టికల్ బిఫోర్ ది పొలిటికల్ పార్టీస్, అంటే రాజకీయ పార్టీల పేర్ల ముందర మనము డెఫినెట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగించాలి. ద టీడీపీ, ద బీజేపీ, ద జనసేన, ద కాంగ్రెస్, ద బీజేపీ, ఎట్సెట్రా. అండ్ దెన్ వి షుడ్ యూజ్ ద డెఫినెట్ ఆర్టికల్ బిఫోర్ ది హిస్టారికల్ మోన్యుమెంట్స్, అంటే ప్రాచీన చరిత్ర కట్టడాల ముందర మనము డెఫినెట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగించాలి. ద కొండారెడ్డి ఫోర్ట్, అదేవిధంగా ద తాజ్మహల్, ద చార్మినార్, ఎట్సెట్రా. వి మస్ట్ అండ్ షుడ్ యూజ్ ద డిఫరెంట్ ఆర్టికల్ ది బిఫోర్ ద
historical movements, the non-cooperation movement, First World War, these are the few examples. Before the body parts, we should use different article, the ear, the nose, the tongue, the thigh, the heart, the liver, the kidney, etc. Before the holy books, the Gita, the Ramayana, the Bhagavad Gita, and then before the artificial satellites, the Aryabhatta, the Sputnik, and then before the rivers, the Ganga River, the Brahmaputra River, the Krishna River, the Godavari River, before the deserts, example the Thar Desert, before the forest, example the Amazon Forest, before the ocean, the Indian Ocean, the Pacific Ocean. The definite article the is used before the universities. Viswavidyalayala mundu manamu definite article dini upayoginchali. The Rayalaseema University, the Nagarjuna University, the Venkateswara University, the Ambedkar University. Before the libraries, for example, the Central Library. Before the ordinal numbers, like the first, the second, the third. Before the government departments, education department, the revenue department, the police department. Before the ships, aeroplanes and trains. కాబట్టి ఇలా ప్రత్యేకంగా మీకు వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూసి ఏ టాపిక్ మీద మీరు వీక్గా ఉన్నారో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. నేను మీకు అప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, వాచ్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.